కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం సో గైస్ ఇన్ దిస్ వీడియో ఐ వాంట్ టు థ్యాంక్ సుధాకర్ సుధాకర్ మన యూట్యూబ్ ఛానల్ని వాళ్ళ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్తాడు సో సుధాకర్ థ్యాంక్ యూ నా వీడియోస్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నాకి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండు సో గైస్ ఐమ్ బ్యాక్ విత్ ద వీడియో సో గైస్ ఈ వీడియో కిరాక్ ఉంది దీనికి కావాల్సిన రెండు టెంప్లెట్లు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ అండ్ లిరికల్ సాంగ్ టెంప్లెట్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి సో పోయి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే టెంప్లెట్స్ కంటే పైన ఒక లింక్ ఉంటుంది లింక్ డౌన్లోడింగ్ ప్రాబ్లం వాచ్ దిస్ వీడియో అని అంటే మీకు లింక్స్ డౌన్లోడింగ్ ప్రాబ్లం ఉంటే కొత్త వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది మ్యాక్సిమం సో వాళ్ళు ఆ వీడియో చూసి లింక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేర్చుకోండి సో ఇప్పుడు మీకు కైన్ మాస్టర్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వాటర్ మార్క్ లేకుండా కైన్ మాస్టర్ ఫుల్ వర్జన్ ఇచ్చిన అది కూడా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి ఆ తర్వాత ప్లస్ బటన్ రేషియో వచ్చేసి 9:16 సో గైస్ మీరు ఏదైతే ఫోటో చేయాలనుకుంటారో ఆ ఫోటో మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోవాలి సో మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం తెలియకపోతే దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా సో ఆ వీడియో చూసి బ్యాక్గ్రౌండ్ 2 సెకండ్స్లో ఎలా చేస్తారు రిమూవ్ చేస్తారో నేర్చుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే మీడియా క్లిక్ చేసి మీరు డౌన్ టెంప్లెట్లు డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి డౌన్లోడ్ ఫోల్డర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే డౌన్ ఫోల్డర్కి వెళ్ళి ఆ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ ఉంటుంది ఆ బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ని పెట్టుకోవాలి యస్ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ అండ్ ఎట్లిక్స్ వైస్ చూడండి బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ వచ్చేసింది వచ్చేసాక ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా లేయర్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి మన ఏదైతే మన ఏమంటారు బ్యాక్గ్రౌండ్ మూసిన ఫోటో ఉంది ఆ ఫోటోని పెట్టుకోవాలి సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ మూసిన ఫోటో పెట్టుకుంటున్నా ఎస్ సో గైస్ నేను హాఫ్ ఫోటో పెట్టేసుకున్నాను సో చాలామంది దగ్గర ఫుల్ ఫోటో ఉండదు హాఫ్ ఫోటో ఉంటుందని సో హాఫ్ ఫోటో కూడా పెట్టుకోవచ్చు ఫుల్ ఫోటో కూడా పెట్టుకోవచ్చు సో నేను చాలా వీడియోస్లో ఫుల్ ఫోటో పెట్టి చూపించిన మా ఫ్రెండ్ ఫోటో సో ఇప్పుడు హాఫ్ ఫోటో పెట్టి చూపిస్తా సో ఫోటో పెట్టేశాక ఫోటోని జూమ్ చేసుకొని కరెక్ట్గా కిందకి పెట్టేసేయండి ఇట్లా పెట్టేసిన తర్వాత ఈక్వల్ క్లిక్ చేయండి అండ్ ఈ ఫోటో ఏదో ఉందో దాన్ని డ్రాగ్ చేసి కరెక్ట్ మన లాస్ట్ టెంప్లెట్ అంతా గుంజేయండి సో గుంజేసి ఇప్పుడు పాట ప్లే చేయండి ఎస్ నాకు సముద్రం దగ్గర కట్ కావాలి సో మీ ఇష్టం నాకు ఈ పర్టికులర్ సముద్రం అనే వర్డ్ దగ్గర నాకు కట్ కావాలి అనుకుంటున్నా సో ఫోటో మీద ట్యాప్ ఇచ్చేసి కత్తెర క్లిక్ చేసి ఇక్కడ మనకు లాస్ట్ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేయండి రైట్ క్లిక్ ఇచ్చేయండి సో గైస్ ఇప్పుడు 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది సో ఫస్ట్ పార్ట్ ఏం చేయంటే ఇన్ యానిమేషన్ ఉంటుంది కదా దాన్ని మీరు ఏం పెట్టుకుంటే అది సో ఇప్పుడు నేను సైడ్ లెఫ్ట్ నుంచి రావాలి సో ఇన్ యానిమేషన్ సో ఇప్పుడు సెకండ్ పార్ట్ ఉంది కదా సెకండ్ పార్ట్ ఇన్ యానిమేషన్ ఏమి ఉండాలంటే నాకు ఇలా పైకి రావాలి ఓకే సో ఇలా పెట్టేసి చూడండి సెకండ్ కట్ దగ్గర మనం యానిమేషన్ ఇన్ యానిమేషన్ డౌన్ అని పెట్టినాం సో డౌన్ వచ్చింది ఎస్ ఇంకో ప్లే అవుతాం పడవ ప్రయాణం దగ్గర ఇంకో కట్ ఇచ్చేస్తా సో నాకు ఈ వర్డ్ దగ్గర నచ్చింది కాబట్టి ఇక్కడ కట్స్ ఇస్తున్నా సో మీకు సాంగ్ ఏ లిరికల్ ఏ పార్ట్ దగ్గర నచ్చిందో అక్కడ కట్ ఇచ్చేసేయండి అండ్ కట్ సో ఈ థర్డ్ పార్ట్ ఇన్ యానిమేషన్ ఏముంది దీనికి ఆల్రెడీ డౌన్ ఉంది ఎందుకంటే దీనిది కాపీ అయింది ఇక్కడ సో దీన్ని డౌన్ అద్దాం డ్రాప్ పెట్టేస్తాం ఎస్ డ్రాప్ అవుతుంది ఇక్కడ ఎస్ పడవ ప్రయాణం దగ్గర నేను ఇంకొకటి ఇవ్వాలనుకుంటున్నా సో లేయర్ క్లిక్ చేసి కత్తెర క్లిక్ చేసి లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి రైట్ క్లిక్ ఇచ్చేయండి సో మళ్ళీ ఈ పార్ట్ ఉంటుంది కదా కట్ చేసిన పార్ట్ దీనికి ఇన్ యానిమేషన్ ప్రీవియస్ది కాపీ అయిపోతుంది డ్రాప్ అని సో డ్రాప్ వద్దు నేను స్కేల్ అప్ పెట్టేస్తా యా ఇది పెట్టేస్తా అండ్ ప్లే దారం దారం దగ్గర నాకు ఇంకొకటి కావాలి సో ఇలాగే మీరు ఇన్ యానిమేషన్ పెట్టుకుంటా పోండి కరెక్ట్గా ఎక్కడెక్కడ కావాలి ఎక్క సాంగ్ దగ్గర పార్ట్ దగ్గర మీకు కట్ కావాలి కట్ చేసేయండి దాని ఇన్ యానిమేషన్ మీకు ఇష్టమైంది పెట్టేసేయండి సో మీకు డిఫరెంట్ పెట్టుకోండి ఇన్ యానిమేషన్ సో ఇది ఒకటి పైకి వచ్చేది ఒకటి కిందికి వెళ్ళి వచ్చేది సో ఇన్ యానిమేషన్ డిఫరెంట్గా పెట్టుకొని సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేయండి మీడియా క్లిక్ చేసి మన ఇంకో సెకండ్ టెంప్లెట్ ఉంది కదా సో ఆ టెంప్లెట్ సాంగ్ వస్తుంది సాంగ్ మన స్టార్స్ లెక్క వస్తుంది అది పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఫిట్ ఆప్షన్ క్లిక్ చేసి ఆఫ్ ఉంటుంది పక్కన క్లిక్ చేయండి ఆన్ అయిపోద్ది అదే రైట్కి ఇచ్చేయండి ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి అదే బ్లాక్ లేయర్ టెంప్లెట్ మీద క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్లో దీన్ని స్క్రీన్ క్లిక్ చేయండి రైట్ క్లిక్ ఇచ్చేయండి చూడండి ఇప్పుడు మస్తు వస్తుంది యస్ కిరాక్గా సెట్ అయింది కదా సో ఇదంతా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి షేర్ ఆప్షన్ క్లిక్ చేసి 720x48 ఉంది కదా సో ఇక్కడ 30 ఉంటుంది మీకు 720 ఉండనివ్వండి ఇక్కడ 30 ఉంటుంది మీకు సో 30 పెట్టేసి ఇక్కడ 3 అన్న 4 అన్న పెట్టండి సో 5 పెడతా
ఫైవ్ పెట్టేసిన తర్వాత ఫైవ్ కూడా పెట్టుకోవచ్చు, ఎంత అంత పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ ఎంబీ పెరుగుతుంది పెంచుకుంటూ పోతే. సో దాన్ని మైండ్లో పెట్టుకొని ఇక్కడ కరెక్ట్ పెంచుకోండి. సో నేను సిక్స్ పెట్టేసిన ఎక్స్పోర్ట్, ఇది ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది, అది మీరు ఎక్కడ అంటే ఇప్పుడు ఇచ్చిన వీడియో షేర్ చేసుకోవచ్చు. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో, అండ్ కిరాకిరా కోసం వీడియోస్ వస్తుంటాయి. స్టే సబ్స్క్రైబ్డ్, స్టే ట్యూన్.